వినిపించే కథలు ఇవి వినిపించే కథలు వినిపించే కథలు ఇవి వినిపించే కథలు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈరోజు నేను వినిపించే 167వ కథ VK167 వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన 2012 ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారి విరచిత కథ తుంగచాప రచయిత శ్రీ మలపాక రామ వెంకట సత్యనారాయణమూర్తి గారు వృత్తిరీత్యా విద్యాశాఖ విశ్రాంత ఉద్యోగి ప్రవృత్తిరీత్యా కవి రచయిత గాయకులు వ్యాఖ్యాత నటులు దర్శకులు రేడియో టీవీ కళాకారులు అక్షర తపస్వి సాహితీ సుధాకర సాహితీ భూషణ్ బిరుదాంకితులు 125 కథలు 300 కవితలు 20 నాటికలు 20 గేయాలు వారి కలం నుండి జాలువారై స్వీయ సంపాదకత్వంలో వారు 12 పుస్తకాలు ప్రచురించారు తుంగచాప కథ వినే ముందు ఆ కథ గురించి ఏమంటారో రచయిత మాటల్లోనే విందాం తుంగచాప ఈ పేరు వింటేనే మనసు ఒక అలౌకిక ఆనందానికి లోనవుతూ ఉంటుంది ఎందుకంటే మధ్యతరగతి జీవితాలలో తుంగచాప చాలా ప్రాధాన్యత వహిస్తుంది పెళ్ళిళ్ళకి పేరెంటాలకి ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ప్రతిదానికి కూడా ఈ తుంగచాపని ఎక్కువగా ఉపయోగిస్తారు మా ఇంట్లో కూడా ఒక తుంగచాప ఉంది దాని మీదే మా అన్నయ్య నేను చదువుకునేవాళ్ళం చిన్నప్పుడు ఎప్పటి నుంచో తుంగచాప మీద కథ రాయాలి అనుకున్నాను సరిగ్గా 2017లో వంగూరి ఫౌండేషన్ వారు ఉగాది కథల పోటీ పెట్టినప్పుడు తుంగచాప కథ రాసి వారికి పంపడం జరిగింది ప్రథమ బహుమతి కూడా వచ్చింది ఇప్పటికీ కూడా వీధిలో తుంగచాప తుంగచాప అని అరుస్తూ వెళుతూ ఉంటే మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఎన్నో అనుభవాల్ని గుర్తు తెస్తూ ఉంటుంది నిజమే నాకున్న నేను రాసిన మంచి కథల్లో తుంగచాప కూడా ఒకటి ఇప్పుడు తుంగచాప కథ విందాం ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక శివ బయలుదేరుతున్నావా సునీల్ ప్రశ్నకు ఆశ్చర్యపోయాడు శివన్నారాయణ ఎక్కడికి సునీల్ అడిగాడు శివ అదేమిటి నీకింకా తెలియదా మన జానకిరామయ్య మాస్టర్ చనిపోయారు పొద్దున్నే తీసుకెళ్ళిపోతారట రామకృష్ణ చెప్పాడు మాస్టర్ గారి అబ్బాయిలు అమ్మాయిలు నడుపుడి వచ్చేశారట నువ్వు వెంటనే బయలుదేరొచ్చాయి ఫోన్ పెట్టేశాడు సునీల్ శివన్నారాయణ భార్య పార్వతితో ఊరికెళ్లాల్సిన పని పడిందని చెప్పి బట్టలు ఎయిర్ బ్యాగ్లో సర్దుకుని బయలుదేరాడు అప్పటికి రాత్రి 10 గంటలయ్యింది ఆటో మీద MGBS వచ్చి విజయవాడ బస్సు ఎక్కాడు శివన్నారాయణ బస్సు బయలుదేరింది శివన్నారాయణ ఆలోచనలు కూడా గతంలోకి ప్రయాణించసాగాయి వశిష్ట గోదావరి తీరాన ఉన్న గ్రామం నడుపూడి గ్రామంలో ఉన్న ఏకైక పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడు జానకిరామయ్య ఆయనకు సహాయకుడుగా ఉన్న మరొక ఉపాధ్యాయుడు కాశీపతి పక్కనే ఉన్న చినమల్లం గ్రామం నుండి రోజూ వచ్చి వెడతాడు నడుపూడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో పురాతనమైనది జానకిరామయ్య మాస్టరు రోజూ గోదావరిలో స్నానం చేసి సుబ్రహ్మణ్యేశ్వరుని దర్శించుకుని ఆ తరువాత ఇంటికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వర్తించేవాడు 1000 మంది జనాభా ఉన్న ఆ గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు ఎన్నికలు ఎప్పుడూ జరగలేదు గ్రామస్తులు సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుని జిల్లా కలెక్టర్కు సమాచారాన్ని పంపేవారు గ్రామంలో రైతులు వరి పసుపు పండిస్తారు గ్రామంలోని వారు ఎక్కువగా వ్యవసాయ పనుల మీదే ఆధారపడి జీవిస్తారు శివన్నారాయణ తండ్రి రాముడు రిక్షా డ్రైవరు తల్లి గౌరమ్మ మాస్టారి ఇంట్లో షావుకారు గురవయ్య ఇంట్లో పాచి పనిచేస్తుంది వ్యవసాయం పనులు ముమ్మరంగా ఉన్నప్పుడు కూలి పనికి పెడుతుంది వాళ్ళకి శివుడు ఒక్కడే సంతానం జానకిరామయ్య మాస్టారే వాడికి శివన్నారాయణ అని పేరు పెట్టారు శివ కేశవులకు భేదం లేదనేది ఆయన ప్రగాఢ విశ్వాసం
రోజు సాయంకాలం 5 గంటలకు మాస్టర్ ఇంటి వద్ద ప్రైవేట్కి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు శివన్నారాయణ. ఏ విధమైన ఫీజు లేకుండా ఉచితంగా ఎవరు వచ్చినా ప్రైవేట్ చెప్పేవారు మాస్టారు. ఎవరైనా ఫీజు ఇవ్వబోతే సున్నితంగా తిరస్కరించేవారు. స్కూల్లో బోధిస్తున్నందుకు నాకు ప్రభుత్వం జీతం ఇస్తోంది, నా కుటుంబం గడవటానికి అది చాలు అనేవారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఉన్న వీధిలో మాస్టర్ది పెద్ద పెంకుటిల్లు. వీధి వైపు ఉన్న 2 అరుగులు విశాలంగా ఉన్నాయి. ఒక అరుగు మీద మాస్టారి సైకిలు ఇతర సామాగ్రి ఉంటాయి. 2వ అరుగు మీద మాస్టారు రోజు సాయంకాలం పిల్లలకు ప్రైవేట్ చెబుతారు. మాస్టారి భార్య సీతమ్మ గారు వారి పిల్లలతో సమానంగా ప్రైవేటుకు వచ్చే పిల్లలకు జంతికలు చేగొడీలు పెట్టేవారు. ఏమీ లేకపోతే మరమరాలైనా పెట్టేవారు. కానీ ఏ రోజు పిల్లలకు ఏదో చిరుతిండి పెట్టకుండా ఇంటికి పంపేవారు కాదు. ముఖ్యంగా శివన్నారాయణ అంటే చాలా ప్రేమగా చూసేవారు. ఒరే శివుడు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. దొడ్లో ఉన్న అరటి చెట్లు గెలలు వేస్తే కోతులు తినేయకుండా ఉండేందుకు గోనె సంచులు శివన్నారాయణ చేతే కట్టించేవారు. అరటికాయలు పండాక దేవుడికి నైవేద్యం పెట్టి ముందుగా శివన్నారాయణకే పెట్టేవారు. ప్రైవేటు పిల్లలందరూ శివన్నారాయణని, సీతమ్మ గారి దత్తుడు అని సరదాగా వేళకోళమాడేవారు. నడుపూడిలో 7వ తరగతి చదివాక హై స్కూల్ చదువుకి సిద్ధాంతం వెళ్ళాలి. శివన్నారాయణ తండ్రి రాముడు, నీకు చదువు చెప్పించలేను, మున్సిపల్ గారింట్లో పాదరిగా చేరిపో అని కరాఖండిగా చెప్పేశాడు. దిక్కుతోతని శివన్నారాయణ మర్నాడు పొద్దున్నే మాస్టర్ ఇంటికి వెళ్ళి భోరున ఏడ్చేశాడు. మాస్టారు సముదాయించి అడిగితే, మా నాన్న చదివించనంటున్నాడు, నాకు చదువుకోవాలని ఉంది అని చెప్పాడు. సీతమ్మ గారు లోపల నుంచి వచ్చి, వాడి చదువు ముందుకు వెళ్ళేట్టు చూడండి, వెర్రి నాగన బెంబేలెత్తిపోతున్నాడు అని భర్తకు చెప్పింది. మాస్టారు రాముడికి నచ్చ చెప్పి శివన్నారాయణని స్వయంగా సిద్ధాంతం హై స్కూల్లో చేర్పించి పుస్తకాలు కొని ఇవ్వడమే కాక ఫీజులు కూడా కట్టేశారు. పనిలో పనిగా శివుడికి కొత్త సైకిల్ కూడా కొనిచ్చారు. లేదంటే 6 కిలోమీటర్లు రోజు శివుడు నడిచి వెళ్లాల్సి వచ్చేది. సిద్ధాంతం హై స్కూల్లో చేరిన శివన్నారాయణ సాయంకాలం జానకి రామయ్య మాస్టర్ ఇంటికి వచ్చి తెలియని పాఠాలు మాస్టర్ని అడిగి తెలుసుకునేవాడు. మాస్టారు ఇంటి సాబిట్లోని తాటాకుల చేపను ప్రైవేటుకు వచ్చిన విద్యార్థులు తెచ్చి అరుగు మీద పరిచేవారు. మాస్టారు చేప మీద కూర్చుని రాత్రి 7 గంటల వరకు ప్రైవేట్ చెప్పేవారు. ప్రైవేటు పూర్తయ్యాక మళ్ళీ జాగ్రత్తగా తాటాకుల చేపను చుట్టచుట్టి దానికి ఒక తాడును కట్టి మరలా సాబిట్లో పెట్టి వచ్చేవారు విద్యార్థులు. ఈ 2 పనుల్ని శివన్నారాయణ, సునీల్ వర్మ చేసేవారు. అలాగే దొడ్లోని అరటి మొక్కలకు మందార మొక్కలకు బావిలోంచి నీళ్లు తోడి బకెట్లలో తెచ్చిపోయడంలో వీరిద్దరూ పోటీ పడేవారు. మాస్టారు గారు అమ్మాయి శారదను పెళ్లిపార చూడటానికి వస్తున్నారని మాస్టారు రాజమండ్రి వెళ్ళి ఒక పెద్ద తుంగచాపను కొని తెచ్చారు. శారద పెళ్లి చూపులు ఆదివారం నాడు జరగడంతో శివన్నారాయణ, సునీల్ పొద్దుటే మాస్టర్ ఇంటికి వచ్చేశారు. ఏమైనా పనులుంటే చెప్పమని సీతమ్మ గారి వెనకాలే తిరిగారు. పనులు ఏమీ లేవు, హాయిగా అరుగు మీద కూర్చోండి అని చెప్పారు సీతమ్మ గారు. నేదునూరు నుంచి వచ్చిన పెళ్లివారు శారదను చూసి నచ్చిందని అన్నారు. రాజమండ్రి నుంచి తెచ్చిన తుంగచాప మీద రంగులతో ముద్రించిన 2 నెమళ్ళు, వాటి మధ్యలో శారదని చూసి ఆనందంతో పొంగిపోయాడు వినయ్. మగపెళ్లివారి అభ్యర్థన మేరకు సీతమ్మ గారు లోపలికి వెళ్ళి వీణ తెచ్చి శారదకిచ్చింది. అన్నమయ్య కీర్తనను మృదుమధురంగా వీణపై పలికించింది శారద. పెళ్లివారి మొహాలు కీర్తన వినగానే మర్క్యూరీ లైట్లలా వెలిగిపోవడంతో తృప్తిగా ఊపిరి పీల్చుకున్నారు జానకి రామయ్య, సీతమ్మ దంపతులు. మరుసటి నెలలోనే శారద పెళ్లి జరగటం, అత్తవారింటికి వెళ్ళిపోవటం చాలా స్పీడ్గా జరిగిపోయాయి. ఆ తర్వాత కొత్త తుంగచాప మాస్టారు ప్రైవేటు వినడానికి రకపోకలు ప్రారంభించింది. శివన్నారాయణ తుంగచాప తెచ్చి అరుగు మీద వేసి చాప మీద ఉన్న నెమలి బొమ్మల్ని అరచేతిలో తాకి పులకించిపోయేవాడు. సంవత్సరం గడిచేసరికి తుంగచాప చివర్లు కదిలిపోయి ఈనెలు బయటకు వచ్చేశాయి. అవి గమనించిన శివన్నారాయణ సీతమ్మ గారితో ఈ విషయం చెప్పగా, ఒక పాత చీర ఒకదానిని చింపి తుంగచాప 4 పక్కల దానికి జత చేసి సూదీ దారంతో కలిపి కుట్టేశారు.
అప్పటికి కానీ శివనారాయణ హృదయం శాంతించలేదు. మాస్టారు ఎంతో ముచ్చటపడి కొన్న తుంగసేప తన ప్రాభవాన్ని కోల్పోవటం శివనారాయణకు నచ్చలేదు. అందుకే సీతమ్మ గారికి ఒకటికి రెండుసార్లు చెప్పి తుంగసేపకు కొత్త సొగసులు చేరే వరకు విశ్రమించలేదు. తుంగసేప మీద ఉన్న రెండు నెంబళ్ల మధ్య వీణతో కూర్చుని ఉన్న శారద రూపం గుర్తుకు వచ్చినప్పుడల్లా శివనారాయణ అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నమస్కరించేవాడు. శారద సరస్వతీదేవి అంశతో పుట్టిందని వాడి ప్రగాఢ విశ్వాసం. ఆ మాట సీతమ్మ గారితో అంటే ముసిముసి నవ్వులు నవ్వేవారావిడ. జానకరామయ్య మాస్టారు ప్రైవేటు చెప్పడం పూర్తిగానే ఎంతో భక్తిగా ఆ తుంగచేపను చుట్టి సావిట్లో పెట్టి వచ్చేవాడు శివనారాయణ. పదవ తరగతి పాస్ అయ్యాక రోటరీ క్లబ్ వారి ఆర్థిక సహకారంతో ఇంటర్మీడియట్ చదివి ర్యాంకు సాధించి విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు శివనారాయణ. చదువు పూర్తి కాగానే హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. పెళ్ళయ్యాక ఉద్యోగం, పిల్లలు, వాళ్ల చదువులతో బిజీ అయిపోయాడు. ఏడాదికోసారి సంక్రాంతికి నడుపూడి వచ్చేవాడు. పొద్దుట సాయంత్రం మాస్టర్ ఇంటికి వెళ్ళేవాడు. మాస్టర్ రిటైర్ అయినా ఇంకా స్కూలు పిల్లలకు ఉచితంగానే ప్రైవేట్ చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు. సంపాదనే ధ్యేయంగా చేస్తున్న ఉద్యోగాలకు లాంగ్ లీవ్ పెట్టి కార్పొరేట్ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులు నడుపూడికి వచ్చి మాస్టర్ లాంటి వారిని చూసి ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవం పెంచుకుంటే ఎంత బాగుంటుంది అనుకునేవాడు శివనారాయణ. ప్రైవేటు పిల్లలు వెళ్ళిపోయాక తుంగచేప మడత పెడుతున్న విద్యార్థి చేతిలోంచి చేప తీసుకుని మడత పెట్టి లోపల సావిట్లో పెట్టి వచ్చేవాడు. అది చూసి సీతమ్మ గారు నవ్వుతూ, శివుడు ఇప్పుడు నువ్వు ఇంజనీరువురా, నీకెందుకమ్మా ఇవన్నీ అనేవారు. అమ్మా, నా చదువు, నా జీవితం అంతా మాస్టర్ భిక్ష కదమ్మా. నేను జీవితాంతం మీ సేవ చేసిన నా రుణం తీరదమ్మా అని కళ్ళమట నీళ్లు చిప్పెల్లగా అనేవాడు శివనారాయణ. గుళ్ళో అమ్మవారిలా నిరంతరం చిరునవ్వు నవ్వుతూ వరాలిచ్చే దేవతలాంటి సీతమ్మ గారు మాస్టర్తో కాశీ వెళ్ళి స్నానం చేసి ఆ మెట్ల మీద ప్రాణాలు వదిలారని తెలిసి హుటాహుటన నడుపూడి వచ్చి మాస్టర్ని పలకరించి 10 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యాకే హైదరాబాద్ వెళ్ళాడు శివనారాయణ. విచిత్రం ఏమిటంటే సీతమ్మ గారి సంవత్సరీకం జరిగిన వారం రోజులకే మాస్టర్ మరణించారు. శివనారాయణ ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ బస్సు హారన్ వేస్తూ విజయవాడ బస్టాండ్లోకి వచ్చి ఆగింది. బస్సు దిగిన శివనారాయణకు అప్పుడే బయలుదేరబోతున్న కాకినాడ బస్సు కనిపించింది. వెంటనే ఆ బస్సు ఎక్కేశాడు. సిద్ధాంతంలో దిగి ఆటో మీద నడుపూడి చేరుకునేసరికి ఉదయం 7 గంటలు అయ్యింది. బరువెక్కిన హృదయంతో మాస్టర్ ఇంటికి వెళ్ళాడు శివనారాయణ. ప్రతిరోజు ఏ అరుగు మీద కూర్చుని మాస్టారు పిల్లలకు ప్రైవేట్ చెప్పేవారో అదే చోట మాస్టారి పార్థివ దేహాన్ని ఉంచారు. నెమళ్ళు ఉన్న ఆ తుంగచేప మీద జానకిరామయ్య మాస్టారు దీర్ఘ నిద్రలో ఉన్నారు. మాస్టారి పెద్దబ్బాయి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ శివనారాయణని కళ్ళతోనే పలకరించాడు. చిన్నబ్బాయి దూరంగా ఊళ్ళోని కమ్మవారి అబ్బాయిలతో, రాజుల అబ్బాయిలతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. నడుపూడిలో కొన్ని వేల మందికి అక్షరభిక్ష పెట్టి వారి జీవితాల్లో వెలుగుపూలు పోయించిన వ్యక్తి ఈ గ్రామాన్ని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే ఎవరికీ పట్టకపోవటం చూసి శివనారాయణ మనస్సు కుతకుత ఉడికిపోయింది. మాస్టర్కి అంతిమ నమస్కారం చేసుకుందామని అరుగు దగ్గరికి వచ్చిన శివనారాయణను చూసింది శారద. శివుడు, మీ మాస్టర్ మమ్మల్ని అనాథల్ని చేసి వెళ్ళిపోయారు అని గొల్లు మంది. అంతవరకు ఆపుకున్న దుఃఖం శివనారాయణుడిలో కట్టలు తెంచుకుని బయటకు వచ్చింది. చాలాసేపు అలాగే కన్నీళ్లు కారుస్తున్న శివనారాయణని రామకృష్ణ వచ్చి పక్కకు తీసుకెళ్ళి సముదాయించాడు. అపరకర్మలు చేయించే బ్రాహ్మడు రాగానే కార్యక్రమాలు మొదలుపెట్టి 1 గంట గడిచాక శ్మశానంకు తీసుకువెళ్ళి మాస్టారి అంత్యక్రియలు నిర్వహించారు మాస్టారి పిల్లలు. మన మంచే మనకు కాపలా. శివనారాయణ సాయంత్రం రహస్యంగా చాకలి రంగయ్యను కలిసి తన మనసులోని మాట చెప్పాడు. అది వినగానే రంగయ్య హృదయం చలించిపోయింది.
చెత్త కుప్ప మీద పారేసే వస్తువు ఇతనికి అపురూప వస్తువైందా అని ఆశ్చర్యపోయాడు. మాస్టర్ ఈ 10 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యాక శివనారాయణ రంగయ్యని ఇంటి దగ్గర కలిసి అతనిచ్చిన వస్తువుని పవిత్రంగా కళ్ళకద్దుకుని తీసుకున్నాడు. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను రంగయ్య అని చెప్పి రంగయ్య వద్దంటున్న బలవంతంగా 500 రూపాయల నోటు అతని చేతిలో పెట్టి ఇంటికి బయలుదేరాడు శివనారాయణ. శివనారాయణ మర్నాడు సాయంత్రం ఆఫీసు నుండి రాగానే నడుపూడి నుంచి తెచ్చుకున్న వస్తువును భద్రంగా తీసుకుని టైలర్ రహీం దగ్గరికి వెళ్ళాడు. రహీం భాయ్, ఈ చాప చుట్టూ ఉన్న క్లాత్ పోయింది, ఎరుపు రంగు మఖమల్ క్లాత్ తీసుకుని చుట్టూ అంచులా కుట్టు, అక్కడక్కడా వదిలే జారిపోతున్న ఈనెలను కూడా దగ్గరగా చేర్చి దారంతో కలిపి కుట్టు, రేపు సాయంత్రానికి కావాలి అని చెప్పి 200 రూపాయలు అతనికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. ఒక పాత తుంగచేపకు ఇంత రిపేరు చేయిస్తున్న శివనారాయణ వంక ఆశ్చర్యంగా చూశాడు రహీం. 200 రూపాయలకు దళసరిది కొత్త తుంగచేప వస్తుంది, కానీ పాతబడిపోయిన ఈ చేపలో ఏదో విశిష్ట గుణం ఉండి ఉంటుంది, అందుకే శివనారాయణ ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడని భావించాడు రహీం. ఆ మర్నాడు సాయంత్రం రహీం దగ్గరకు వచ్చి తుంగచేపను చూసి సంతృప్తిగా నవ్వి రహీంకి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చాడు శివనారాయణ. వీధి గదిలో తన కూర్చునే సోఫాకి వెనకాల గోడకి మేకులు కొట్టి తుంగచేప వేలాడి తీశాడు. వెంటనే స్నానం చేసి వచ్చి ఉతికిన లుంగి కట్టుకుని వచ్చి తుంగచేపను కళ్ళకద్దుకుని మనసులో మాస్టారి రూపాన్ని ఊహించుకుని నమస్కరించాడు. శివనారాయణ భార్యకి మాస్టారికి భర్తకి ఉన్న అనుబంధం తెలుసు కాబట్టి ఏమీ పట్టించుకునేది కాదు. కానీ శివనారాయణ కొడుకు సుధీర్కి తండ్రి ప్రవర్తన వింతగా తోచేది. ఇంటికి వచ్చే స్నేహితులు కూడా పాత తుంగచేపను చూసి ఆసక్తిగా సుధీర్ను ప్రశ్నించేవారు, మరికొంతమంది జోకు చేసేవారు. పూర్వం గోడలకి రవివర్మ చిత్రాలను అలంకరించుకునేవారు. డబ్బున్న వాళ్ళు పులి చర్మాలు వెలాడదీసేవారు. కాలం మారినందున తుంగచేపను కూడా డ్రాయింగ్ రూమ్ అట్రాక్షన్గా చేయొచ్చని సుధీర్ వలన నిరూపించారు అని హేళనగా మాట్లాడేవారు. శివనారాయణకి ఒక అమ్మాయి అబ్బాయి. అమ్మాయి సీతారత్నంకు పెళ్ళయ్యి అత్తవారింటికి వెళ్ళిపోయింది. కొడుకు సుధీర్ బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. ఇంకో 2 సంవత్సరాల్లో శివనారాయణ రిటైర్ కాబోతున్నాడు. ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వచ్చేసరికి వంటింట్లో భార్య కొడుకు వాదించుకుంటున్నారు. నువ్వు నాన్నగారితో చెప్పమ్మా, క్లాసులో కూడా అందరికీ మన ఇంట్లో తుంగచేపే టాపిక్గా మారిపోయింది, డ్రాయింగ్ రూమ్లో తీసేసి వేరే చోట పెట్టమని చెప్పమ్మా. చూడు సుధీర్, మీ నాన్నగారికి మాస్టర్ అంటే ఎంతో భక్తి గౌరవం. ఆ తుంగచేపలో ఆయన చూసుకుంటూ సంతృప్తి పొందుతున్నారు. అలాంటప్పుడు ఆయన మనసు గాయపడేలా నేను మాట్లాడలేను. అమ్మా, ఒక పని చేయొచ్చు కదా, మాస్టర్ ఫోటో ఒకటి తెచ్చి అక్కడ ఉంచి దండం పెట్టుకోమని నాన్నగారికి చెప్పు. ఏమీ బదులు చెప్పలేక కొడుకు కేసు నిస్సహాయంగా చూసింది శివనారాయణ భార్య. మౌనంగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు శివనారాయణ. రాత్రి దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆఫీసులో కూడా కొలీగ్స్ మధ్య తుంగచేప చర్చ జరుగుతోందని ప్యూన్ చెప్పాడు. తనకి ప్రమోషన్ కోసం ఇంట్లో చేప వేలాడదీశారని కొందరు, రాత్రిళ్ళు ఆ తుంగచేప మీద కూర్చుని పూజలు చేస్తాడని మరికొందరు చర్చించుకుంటున్నారని ప్యూన్ ద్వారా తెలుసుకున్నాడు. మర్నాడే డాబా మీద ఒక గది నిర్మాణాన్ని ప్రారంభించాడు శివనారాయణ. 2 నెలల్లో ఒక విశాలమైన గది, అటాచ్డ్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకుని రాత్రిళ్ళు తన పడక నిద్ర అక్కడికే మార్పు చేసుకున్నాడు. తుంగచేప కూడా మెడ మీద గదిలోకి మారిపోయింది. తన కోసం ఎవరు వచ్చినా క్రింది డ్రాయింగ్ రూమ్లోనే మాట్లాడుతున్నాడు. శివనారాయణ కొడుకు ఆనందించాడు ఈ మార్పుకి. కానీ శివనారాయణ భార్య మాత్రం చాలా మనోవేదనకు గురయ్యింది. భర్త ఒకచోట, తను మరోచోట నిద్రించే పరిస్థితి ఏర్పడింది కదా అని నిరంతరం చింతించేది. ఒకరోజు శివనారాయణ మిత్రుడు రామకృష్ణ ఫోన్ చేశాడు. శివ, హైదరాబాద్లో 2 రోజులు పనిపడింది, రేపు ఉదయానికి వస్తాను. రామకృష్ణ, తప్పకుండా మా ఇంటికే రా, ఎక్కడా దిగద్దు, నీతో ముఖ్యమైన పనుంది అన్నాడు శివనారాయణ. నర్సాపూర్ హైదరాబాద్ రైలుకు బయలుదేరాడు రామకృష్ణ. ఉదయమే సరాసరి శివనారాయణ ఇంటికి ఆటో మీద వచ్చాడు.
అతను వచ్చేటప్పటికి శివన్నారాయణ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. డాబా మీద గది వద్ద జనం గుమిగూడి ఉండటం గమనించాడు రామకృష్ణ. గబగబా మెట్లు ఎక్కి డాబాపైకి చేరుకున్నాడు. శివన్నారాయణ భార్య కొడుకు విషన్న వదనాలతో కనిపించారు. నేల మీద శివన్నారాయణ దీర్ఘ నిద్రలో ఉన్నాడు. తల కింద నడుపూడి నుంచి తెచ్చుకున్న తుంగచాప మడత పెట్టి పెట్టుకున్నాడు. ఎప్పుడు జరిగింది? శివన్నారాయణ భార్యను అడిగాడు రామకృష్ణ. పొద్దున్నే స్టేషన్కి వెళ్ళి రామకృష్ణని తీసుకురావాలి, నన్ను నిద్ర లేపు అని రాత్రి చెప్పారు. ఉదయం 5 గంటలకే లేచి పైకి వచ్చి చూస్తే ఇది పరిస్థితి చెప్పి కన్నీరు కారుస్తూ చెప్పింది ఆమె. ప్రశాంతంగా ఉంది శివన్నారాయణ మొహం. మాస్టారి బడిలో తల పెట్టుకుంది నిద్రించావా శివ? నువ్వు నిజంగా ధన్యుడివి శివ. భీష్ముడిలా స్వచ్ఛంద మరణం పొందావు. జేబులోంచి కర్చీఫ్ తీసుకుని కళ్ళు తురుచుకున్నాడు రామకృష్ణ. ఆ రోజు భీష్మ ఏకాదశి, భీష్ముడు తనువు చాలించిన రోజు. జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. శ్రీ ఎంఆర్వి సత్యనారాయణమూర్తి గారి విరచితమైన కథ, వంగూరి ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన 2012 ఉగాది కథల పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ, నా వినిపించే 167వ కథ VK167 విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.